संगम एंपीडीओ कार्यालयंलो डाक्टर प्रतिमा वरल्ड हैंडवाश डे कार्यक्रमानी निर्वहिंचारु। ई संदर्भंगा अधिकारुलु कार्यदर्शुलु वैद्य सिब्बंदी चेतुलनु शुभ्रं चेसुकुन्नारु। चेतुलनु परिशुभ्रं चेसुकोवडं वलन कलिगे लाभाल गुरिंचि अवगाहन कल्पिंचारु। प्रति ओक्करु चेतुलु परिशुभ्रंगा उंचुकोनि आरोग्यंगा उंडालनि डाक्टर प्रतिमा सूचिंचारु। ई कार्यक्रमंलो एंपीडीओ गोपी, ईओपीआरडी अप्पाजी, वैसीपी मंडल कन्वीनर शंकर रेड्डि, वैसीपी नायकुलु रघुनाथ रेड्डि तदितरुलु पाल्गोन्नारु। హ్యాండ్ వాషింగ్ అనేది మనం మామూలుగా వాష్ చేసుకోవడం అంటే జస్ట్ వాటర్ తో అనేది వాష్ చేసుకుంటే అయితే ఆ క్రిములు అనేటువంటివి పోవు మనకి। దానికి హ్యాండ్ వాషింగ్ అనేటువంటివి టెక్నిక్స్ అనేది ఉంటుంది, అది 7 స్టెప్స్ ఉంటుంది। దాని ప్రకారం మనం చేసుకుంటే మనం ఫుడ్ తీసుకుని ముందు తీసుకున్న తర్వాత ఆఫ్టర్ బాత్రూమ్ కెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా పిల్లలు మట్టిలో ఆడుకొని వచ్చిన తర్వాత ఇట్లా ప్రతిసారి కూడా మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి। అంతే కాకుండా మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా మనము మన దగ్గర హ్యాండ్ వాష్ అనేది పెట్టుకోవాలి। ఎందుకంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా సర్ఫేసెస్ ని మనం టచ్ చేస్తాము, అలానే తినడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏవైతే ఉంటున్నాయో అవి మన బాడీలోకి రావడం జరుగుతుంది। మనకి ఏంటంటే ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఒక మేక్స్ ఎ బిగ్ చేంజ్ అంటే ఏంటంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 10 రూపాయలు పెట్టి మనం ఒక సోప్ కొనుక్కొని దాంతో వాష్ చేసుకున్నామంటే మనము ఎక్కువ క్రిములు అనేటువంటి మన బాడీలోకి పోతే దానివల్ల అనారోగ్యాలు వస్తాయి, అవన్నీ కూడా మనము ఫేస్ చేయకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము। ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించి హ్యాండ్ వాషింగ్ యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకొని అందరికీ కూడా తెలియజెప్పి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను। శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం, కోయ గురుజీ శ్రీనివాసరాజు, జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం। మేము కోయరాజులం, మా తాతల కాలం నుంచి కొండ గురువుల వద్ద వాక్సిద్ధి పొంది ఉన్నాం। మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవటం, ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ముడిపడకపోవటం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాటలు పిల్లలు వినకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి। ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। కోయ గురుజీ శ్రీనివాసరాజు, శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, విష్ణు ఆలయం వెనుక బంగారు షాపుల దగ్గర కావలి, నెల్లూరు జిల్లా।